वेलकम टू सत्य न्यूज प्रजास्वाम्य व्यवस्था प्रजल कोसम अदाटो दी लीडर कार्यक्रम की स्वागत प्रपंचव्याप्त करोना वायरस मन जीवन विधाना मार्चे केन्द्र राष्ट्र प्रभुत् लाकडौन निर्णय वाल देशव्याप्त अभी स्तंभिपोयाई देशव्याप्त एमी जो अषय प्रिंट मरी इलेक्ट्रॉनिक जर्नलिस्ट तमदान शैली प्रजक चेरवचे का जर्नलिस्ट रक्षण को प्रभुत्पर एला सहाय सहकार अंदवल अवसर उषय उद्यम में अलपेर योधुड़ प्रमुख जर्नलिस्ट पल्ले रविकुमार गारो तो सत्य न्यूज निर्वहिस्त दी लीडर कार्यक्रम में अड़क तेसकंदा सत्य न्यूज दी लीडर कार्यक्रम में स्वागत सर नमस्ते करोना प्रभाव अन्नी रंग उ सर प्रस्तम पद संवस सर ఇప్పుడు కరోనా అనేది ఊహించని పరిణామము ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న సంపన్న దేశాలు అతలాకుతలం అవుతున్నాయి ఖచ్చితంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒక 10 సంవత్సరాలకు పైగానే వెనకిపోయినట్టే ఖచ్చితంగా ఎందుకంటే అన్ని విధాలుగా అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దేశమే అతలాకుతలం అవుతున్నది మన అభివృద్ధి చెందుతున్నటువంటి ఇండియా లాంటి దేశ ఆర్థిక వ్యవస్థ అన్నది అంతంత మాత్రంగానే ఉంటుంది మనం వాస్తవంగా మాట్లాడుకుంటే ఇవాళ ఈ అన్ని వ్యవస్థలు స్తంభించిపోవడం తోటి ఇది అన్ని రంగాల్లో ఉత్పాదక రంగం గాని సేవా రంగంలో గాని మిగతా అన్ని రంగాల్లో దీని తీవ్రమైన ప్రభావం ఉంటది ఈ ప్రభావం వల్ల మనిషి జీవనం జీవిక అన్నది అతలాకుతలం అవుతుంది ఖచ్చితంగా ఒక ఇంకా ఏం జరుగుతదన్నది అసలు ఇప్పుడు ఎదుర్కొంటే లాక్డౌన్ పీరియడ్ లో మనం అనుభవిస్తున్న దానికంటే ఇది అయిపోయిన తర్వాత జరిగేటటువంటిది ఆ తర్వాత ఏం జరగబోతుంది ఎట్లా ఉంటదన్నది ఊహించుకోవడమే కష్టంగా ఉన్నది ఆ పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ప్రజలకు ఇంకింత చాలా ఇబ్బందిగా ఉంటాయి వాటన్నిటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు ముందు చూపుతోటి ఇప్పుడే వ్యూహరచన చేసుకోవాల్సి కూడా ఉంటది లాక్డౌన్ సమయంలో నిరుపేద జర్నలిస్టులు సహాయం ఎలా ఉంది చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి లాక్డౌన్ వల్ల ఎక్కడికక్కడే ప్రజా జీవనం స్తంభించిపోయింది కానీ ప్రజా మిగతా అన్ని వర్గాల ప్రజలు ఉద్యోగులు మిగతా వాళ్ళందరూ కూడా ఇళ్లల్లో కూర్చొని వాళ్ళు సరే రోజువారీ జీవితం గడిపితే సరిపోతది కానీ జర్నలిస్టులు తప్పనిసరిగా విధిగా అత్యవసర సర్వీసులాగా ఏ విధంగానైతే వైద్య సిబ్బంది ఇప్పుడు వైద్య ఆరోగ్య సిబ్బంది పోలీసు తర్వాత మున్సిపల్ పంచాయతీ రాజు రంగాలకు విభాగాలకు చెందినటువంటి పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారు అదే విధంగా తప్పనిసరిగా అత్యవసర సేవా రంగంగా జర్నలిస్టులు అనేటోళ్ళు తప్పనిసరి పని చేయాల్సి ఉంటుంది కానీ వీళ్ళకు మాత్రం ఇటు అటు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఇప్పటివరకు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోలేదు తర్వాత వాళ్ళకు కుటుంబ పోషణ కోసం గాని ఈ లాక్డౌన్ పీరియడ్ లో కుటుంబ పోషణ కోసం గాని ఎటువంటి ఆర్థికంగా చేయత కూడా అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వట్లేదు అసలే జర్నలిస్ట్ అనేటటువంటి వాళ్ళు సామాజిక భద్రత లేనటువంటి ఉద్యోగ భద్రత లేనటువంటి వాళ్ళు ఈ పరిస్థితుల్లో మీడియా అనేది అసలు స్వతహాగానే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మెయిన్ చిన్న పత్రికలతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా గత 1-2 సంవత్సరాలుగా కొంత సంక్షోభ వాతావరణంలో ఉన్నది కొంచెం ఉద్యోగాలు తీసేయటము తగ్గించడము వేతనాల్లో కోత విధించడం అనేటువంటి సమస్య ఉంది దానికి తోడు కరోనా వచ్చినటువంటి కరోనా నేపథ్యంలో వచ్చినటువంటి లాక్ డౌన్ అనేది ఇంకిత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంది చాలా సంస్థలు ఇప్పటికే ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే టాబ్లెట్స్ జిల్లా ప్రత్యేక అనుబంధాలను తీసేసారు ఒక కేవలం చాలామంది ఉద్యోగుల్ని తగ్గించేసి కొన్ని అయితే ఓన్లీ ఆన్లైన్ ఎడిషన్స్ వరకే పరిమితమైనవి చాలా సంస్థల్లో పనిచేస్తుంది వేతనాల్లో కూడా ఒక 25% కొందరు 25% కొందరు 50% తగ్గించడం కొందరు అంత ఇవ్వడంతో నడిపిస్తున్నారు ఇదొకటైతే ఉద్యోగ వేతనం ఉన్నటువంటి వాళ్ళు తెలుగు జర్నలిజంలో ఎక్కువగా
వేతనాల లేకుండానే పని చేసేటటువంటి వాళ్ళే 70% పార్ట్ టైం రిపోర్టర్స్ ఉంటారు. వాళ్ళనే గ్రామీణ స్థాయి జర్నలిస్టులు అంటారు, కాంట్రిబ్యూటర్స్ అంటారు. పార్ట్ టైం రిపోర్టర్స్ రకరకాల పేర్లు పెట్టుకొని సంస్థలు నడుస్తాయి. వాళ్ళకు వేతనాలు ఉండవు. ఏదో మీద టైంలో సాధారణ పరిస్థితుల్లో ఏంటంటే గౌరవం కోసం ఈ వృత్తిని చేస్తూ వాళ్ళు ఏదో ఒక పరిస్థితుల్లో ఏదో అదో ఇదో ఏదో ఒకటి చేసుకొని బతుకుతుంటారు. జీవితాన్ని కుటుంబ పోషణ జరుగుతుంటుంది. ఈ లాక్డౌన్ వల్ల తప్పనిసరిగా ఏమో విధి అవుతుంది, విధులు నిర్వర్తించాల్సి వస్తుంది, ఉద్యోగం చేయాల్సి వస్తుంది. కానీ వీళ్ళకి ఎటువంటి ఆదాయ మార్గం లేదు. అసలే పేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వీళ్ళు జర్నలిస్టులు వేతనం లేకపోగా బయటికి వెళ్ళి ఇంకేదైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేటువంటి అవకాశాలు లేక ఆ కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని వర్గాల ప్రజలకి ఒక ఆర్థిక ప్యాకేజ్ కానీ ఈ లాక్డౌన్ పీరియడ్లో కుటుంబాలు నిత్యావసర సరుకులు కానీ మిగతా వాటి ఇబ్బంది పడకుండా పని చేసుకో వాళ్ళకు ఒక వెసులుబాటు ఏర్పాట్లు చేసినాయి. కానీ జర్నలిస్టులకు వచ్చేసరికి అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి కనీసంగా కూడా ఎటువంటి ఒక సహాయం చేయలేదు. దీనికి తోడు చేయకపోగా దానివల్ల కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి, చెప్పుకోలేని స్థితిలో ఉన్నాయి. అందుకే ఖచ్చితంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీ జర్నలిస్టుల ఫోరం తరఫున మేము ఒకటే అడిగినాం ప్రతి జర్నలిస్టు కుటుంబానికి ఈ లాక్డౌన్ పీరియడ్లో నెలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. రెండు, ఏ విధంగానైతే రిస్క్లో ఉన్నటువంటి ఇప్పుడు ఈ కరోనా వైరస్ క్వారంటైన్లో ఉన్నటువంటి రోగుల చుట్టూ కానీ ఈ కరోనా పేషెంట్లకు వైద్య సదుపాయం అందిస్తున్నటువంటి హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వైద్య సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వం 50 లక్షల బీమాని ప్రకటించింది. ఆ కుటుంబాలకు ఏదైనా అన్యాయం జరిగితే, ఆ కుటుంబాలకు ఏదైనా జరగకూడదు జరిగితే ఆ కుటుంబాల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం 50 లక్షల బీమాని ప్రకటించింది. దాన్ని యథావిధిగా జర్నలిస్టులకు కూడా, ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది జర్నలిస్టులు కూడా అత్యవసర సర్వీసుల కేటగిరీలోకి వస్తారు కాబట్టి వాళ్ళని కూడా ఫ్రీగా విధులు నిర్వర్తించడం కోసం పనిచేయాలని చెప్పేసి చెప్పింది. కానీ వాళ్ళకి ఎటువంటి ఆర్థికంగా చేయత మాత్రం ఇవ్వలేదు. అదే పోలీసులు, వైద్య ఆరోగ్య, పారిశుద్ధ్య కార్మికులకు ఏ విధంగానైతే కరోనా నేపథ్యంలో కల్పిస్తున్నటువంటి 50 లక్షల బీమా సౌకర్యం ఉన్నదో దాన్ని కూడా జర్నలిస్టులకి వర్తింపజేయాలని టీ జర్నలిస్టుల ఫోరం పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా మొన్ననే హర్యానా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. స్థానికంగా జర్నలిస్టుల కోసం ఏదైనా కరోనా పరిస్థితుల్లో, కరోనా వైరస్ నేపథ్యంలో జర్నలిస్ట్ కుటుంబం ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో హర్యానా ప్రభుత్వం జర్నలిస్టులకు 10 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ సేమ్ అదేవిధంగా హర్యానా మాదిరిగా 25 లక్షల ఎక్స్గ్రేషియాన్ని బీమా 25 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రిస్క్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళను వీళ్ళని ఎవ్వరు కనీసం కాపాడుకునేటువంటిది ఒక కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది, సమాజం పైన ఉన్నది. ఎందుకంటే సమాజం కోసం అందరి మాదిరిగానే జర్నలిస్టులు కూడా తమ జీవితాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు కరోనా వైరస్ నేపథ్యంలో. మరి వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు, సమాజానికి ఉందా లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళతో మాదిరిగా జర్నలిస్టులకు కూడా వర్తింపజేయాలి. ఇంకా రెండవది, ఇప్పటికే కనీసం జర్నలిస్టులకు అధికారికంగా ఎక్కడ కూడా వాళ్ళకు వాళ్ళు జర్నలిస్టులు ఇతర ఎన్జిఓస్ ద్వారానో మిగతా దాతల ద్వారానో సమకూర్చుకోవడం మినహాయిస్తే ప్రభుత్వంగా ఎక్కడ కూడా జర్నలిస్టులకి శానిటైజర్స్ కానీ, మాస్కులు కానీ, ఈ ఇతర రిస్క్ కిట్స్ కానీ కనీసం ప్రొవైడ్ చేసే పరిస్థితుల్లో లేదు. ఇప్పటికే ఆ విధంగా ఉండటం పట్టించుకోకపోవటం వల్లనే ఇప్పటికే మహారాష్ట్రలో బొంబాయిలో 53 మంది జర్నలిస్టులకు ఈ కరోనా లక్షణాలు బయటపడ్డాయి. నిన్నగాక మొన్ననే తమిళనాడులో కూడా ఒక ఛానల్లో పనిచేసే మొత్తం జర్నలిస్ట్ ఫీల్డ్లో పనిచేసినటువంటి జర్నలిస్టులకి ఒక 40-50 మందికి కూడా కరోనా లక్షణాలు కనిపించినాయి. ఇక్కడ మన తెలంగాణలో కూడా
ఒక జిల్లా ఎందుకంటే ఇప్పుడే పేరు చెప్పడం వల్ల ఆ పేరు చెప్తే కొంత ఇబ్బంది పడతారు కాబట్టి బాగుండదు కాబట్టి ఒక తెలంగాణలోని ఒక జిల్లాలో ఒక ఒక ఛానల్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్ జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ కూడా కరోనా నిర్ధారణ జరిగింది అంటే ఇప్పటికే జర్నలిస్టులు కూడా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల కరోనా వైరస్ బారిన పడి విధి నిర్వహణలో భాగంగా బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు తమ జీవితాలని పణంగా పెట్టి కుటుంబాలను కూడా లెక్క పెట్టకుండా పనిచేస్తున్నప్పుడు సమాజం కోసం పనిచేస్తున్నప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది సమాజానికి ఉన్నది ఆ కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించాలి రెండు కుటుంబానికి జీవిక పోషణ కూడా బాధ్యత కూడా ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఖచ్చితంగా పోలీస్ వైద్య ఆరోగ్య సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బందికి ఏ విధంగానైతే 50 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నారో జర్నలిస్టులు కూడా దాన్ని వర్తింపజేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదే విధంగా రెండు ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి ఈ లాక్డౌన్ పీరియడ్లో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి నెలకు 10,000 రూపాయల ఆర్థిక ప్యాకేజీని ఆర్థిక సహాయాన్ని చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అది చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఈమె దీనికి సంబంధించి నిన్ననే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లెటరు ఒక వినతిపత్రం ఇవ్వాలని చెప్పి ఇవ్వాలని అనుకున్నాం చీఫ్ సెక్రటరీ గారిని వాళ్ళు నిన్న టైం అడిగినాం దానికోసం ఇంకా టైం రాలేదు కలిసి చీఫ్ సెక్రటరీ గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ కలిసి ఈ టీ జర్నలిస్ట్ ఫోరం తరఫున ఇచ్చి ఖచ్చితంగా దాన్ని ఎందుకంటే కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత జర్నలిస్టులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సమాజానికి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను జర్నలిస్టులు కూడా కరోనా వైరస్ కలిగి ఉందన్న దానిపై మీ స్పందన సార్ ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఎందుకు అంటే వీళ్ళు కూడా విధి నిర్వహణ కోసం సేమ్ డాక్టర్లు ఎక్కడ పనిచేస్తున్నారో అట్లాగే నర్సులు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడికి వెళ్ళి కవరేజ్ కోసం జర్నలిస్టులు కెమెరామెన్లు ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా వెనక ముందు చూడకుండా పోతున్నారు ఎంతోమందిని కలుస్తున్నారు మళ్ళీ ఇంకా వీళ్ళన్నా మిగతా వాళ్ళు కొంత ఏర్పాట్లు చేసుకొని పోతున్నారు అవేవీ లేకుండా వీళ్ళు ఏ రక్షణ ఏర్పాట్లు లేకుండా స్ట్రేట్ అవి వెళ్ళిపోతున్నారు ఎవరిని కలుస్తున్నారో తెలియదు వాళ్ళకు ఎవరికి ఏ ప్రభావం ఉందో తెలియదు ఈ పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడటం వల్లనో ఎవరితో వాళ్ళతో మాట్లాడించడం వల్లనో ఇంటర్వ్యూలు తీసుకోవడం వల్లనో బయటలు తీసుకోవటం వల్లనో అక్కడ విజువలైజ్ చేయటం వల్లనో ఫోటోగ్రాఫ్స్ తీసుకోవటం వల్లనో సమాచార సేకరణ చేయటం వల్లనో ఆ ఎదుటి వాళ్ళ నుంచి వీళ్ళు ఆ బారిన పడే ప్రమాదము ఉంది అది ఆల్రెడీ బాంబేలో తేలిపోయింది తమిళనాడు తెలిసిపోయింది ఇప్పటికే దేశవ్యాప్తంగా అక్కడ ఇక్కడ కూడా జర్నలిస్టులు ఎందుకంటే జర్నలిస్టులు కేవలం సమాచార నిమిత్తం అన్ని వర్గాల వాళ్ళ దగ్గరికి పోయినప్పుడే డాక్టర్ల దగ్గరికి కరోనా కుటుంబాల దగ్గరికి పోతున్నారు కరోనా క్వారంటైన్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి పోతున్నారు కరోనా ఎఫెక్ట్ అయినటువంటి బాధితుల దగ్గరికి పోతున్నారు ఆ కుటుంబాల వాళ్ళ దగ్గరికి పోతున్నారు వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ల దగ్గరికి పోతున్నారు నర్సుల దగ్గరికి పోతున్నారు వాళ్ళందరితో మాట్లాడుతున్నారు తర్వాత ఆటోమేటిక్గా దాని ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ప్రభుత్వాలేమో అవి పట్టించుకోకుండా కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టయితే అనిపిస్తుంది ఇది కరెక్ట్ కాదు జర్నలిస్టులను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది సమాజం మీద ఉన్నది లాక్డౌన్ సమయంలో తల్లిదండ్రుల పట్ల పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ చూపాలంటారు అంటే సహజ తల్లిదండ్రులు ఇప్పుడు ఒకటి ఏంటంటే నిజంగా ఇది ఈ మహమ్మారి అందరం మన ఈ తరం దాదాపు 60-70 సంవత్సరాలుగా నుంచి చూస్తే ప్రపంచంలో ఇంత ప్రభావితం మొత్తం మానవాళిని ప్రభావితం చేసినటువంటి సంఘటన అయితే ఏది లేదు వాళ్ళ చిన్న పెద్ద అన్నట్టు సంపన్న ఏదైతే కులము మతము ప్రాంతం ఏ భేదం లేకుండా అన్ని వర్గాల్ని ప్రభావితం చేస్తున్నటువంటిది ఎందుకంటే బాగా అన్ని విధాలుగా మోర్ సివిలైజ్డ్ మోర్ టెక్నాలజీడ్ అన్నిటి ఉన్నటువంటి ఇంగ్లాండ్ లాంటి దేశంలో ఆ దేశ యువరానికి వచ్చింది ఆ దేశ రాణికి వచ్చింది ఆ దేశ ప్రధానికి వచ్చింది ఆ దేశ ఆరోగ్య మంత్రికి వచ్చింది అంతకంటే ఇంకేం లేదు అందుకే ఈ సందర్భంగా అమెరికా లాంటి దేశంలో ఇవాళ అసలు ప్రపంచంలో 194,000 మంది చనిపోతే ఇప్పటివరకు 50,000 మంది పైగా అమెరికాలోనే చనిపోయారు బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లోనే అందుకే ఇక్కడ ఏంటంటే పిల్లలు పెద్దలు ఇళ్లలో అందరూ కూడా ఒకటి ఏంటంటే మన భారతదేశ అటువంటి అమెరికా స్పెయిన్ ఫ్రాన్స్ ఇటలీ లాంటి దేశంలోనే అంత పరిస్థితి ఉంటే అంత సివిలైజ్డ్ టెక్నాలజీ పరంగా కానీ అవేర్నెస్ పరంగా కానీ అన్నీ తెలిసినటువంటి
ప్రజలు ఆ విధంగా అతలాకుతలం అవుతుంటే మన ఇండియా లాంటి దేశంలో అమెరికాకో ఇటలీకో వచ్చిన పరిస్థితి మనకి ఇండియాకు వస్తే అసలు ఏం జరుగుతది అనేది ఊహించలేం తట్టుకునే శక్తి మనకు లేదు మనకున్న వైద్య సదుపాయాలు గాని మనం 133 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఎటువంటి వైద్య ఆరోగ్య సదుపాయాలు లేకుండా ఇవాళ మనం ఉన్నాం ఆ పరిస్థితి నుంచి రాకుండా ఉండాలంటే ఒకటి ఆ కరోనా వ్యాధి అనేది మన తీవ్రతని తగ్గించుకోవటమే మన దరిదాపుల్లోకి రాకుండా చేసుకోవటమే అదొక్కటే మార్గం దానికి మనమంతా కూడా ఏంటంటే భౌతిక దూరం లాక్డౌన్ ఎట్లాగో కొంత ఆలస్యంగానైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించినాయి ఆ లాక్డౌన్ ప్రకటించిన తర్వాత తీసుకుంటున్నటువంటి చర్యలు నిజంగా ఎందుకంటే వాళ్ళ మనం రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యని ఐక్యంగా అధిగమించాల్సినటువంటి సందర్భం ఇది బ్రహ్మాండంగా ఉన్నది ఒకటే మనం ఎక్కడికక్కడ అంత తప్పనిసరి అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండి భౌతిక దూరం పాటించడం బయటికి తప్పనిసరి బయటికి వచ్చినప్పుడు కూడా భౌతిక దూరం పాటించడం ద్వారా ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా తీసుకోవటం ఒకటే పరిష్కారం ఇళ్లే ఎందుకంటే ఇంకా ముఖ్యంగా దీంట్లో మనం ఇంకెక్కువ కూడా ఎక్కువగా ఎవరి పట్ల శ్రద్ధగా ఉండాలంటే చిన్నపిల్లలు పెద్ద మనుషులు ఎందుకంటే వాళ్లకు ఇమ్యూనిటీ తక్కువ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది అందుకోసం ఏంటంటే వాళ్ళకి తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం కొంచెం వీటికి దూరంగా ఉంచి వాళ్ళని కంటికి రెప్పలాగా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది వాళ్ళు కొంచెం ఈ శానిటైజేషన్ కానీ మిగతా కొంత రెగ్యులర్గా కాకుండా రెగ్యులర్ పద్ధతులు కాకుండా ఈ సమయంలో శానిటైజేషన్ కానీ కొంత మిగతా శుభ్రత శుచి ఇటువంటి విషయాల్లో వాళ్ళకు కొంచెం 1-4 సార్లు చెప్పడం ద్వారా పాటించేటట్లుగా చేసి వాళ్ళు ఆ బారిన పడకుండా కాపాడుకోవాలి లేదా మన దరిదాపుల్లోకి వచ్చిందంటే చిన్నపిల్లలు కానీ పెద్ద మనుషులు కానీ వృద్ధులు కానీ ఈజీగా తొందరగా పట్టే దాని ప్రభావానికి తీవ్రంగా లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళని మనం కొంచెం డెలికేట్గానే డెలికసీ ఉంటుంది వాళ్ళని జాగ్రత్త కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఈ సందర్భంగా నేను జర్నలిస్టులందరికీ కూడా ఒకటి నేను చేతులు జోడించి నమస్కరించి మీకు అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎట్లాగో ప్రభుత్వాలు కానీ వ్యవస్థ కానీ మన పట్ల జర్నలిస్టు కుటుంబాల పట్ల ఉండాల్సినటువంటి బాధ్యతతోటి లేవు అన్నది నిజం అందుకే మీరు దయచేసి మీరంతా కూడా ఏంటంటే మీరు మిమ్మల్ని మీ వెనకాల మీకు మీకంటూ ఒక కుటుంబం ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరి అవసరమైతే తప్ప వీలైనంత వరకు క్వారంటైన్ సెంటర్లకు కానీ రోగులు ఉన్నటువంటి ప్రాంతాలకు కానీ నేరుగా వెళ్లకుండా పరోక్షంగా సమాచార సేకరణ చేసి చేయటం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకొని మీ కుటుంబాలని కాపాడుకోవాలని నేను జర్నలిస్ట్ మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కరోనా వైరస్ పోరాటం చేస్తున్నాం వ్యవస్థలో మరి మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుంది సార్ కానీ ప్రభుత్వం తగినంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదు కదా దానిపై మీ ఒక్కటే అందుకే ఇప్పుడు ప్రభుత్వాలకి మేము ప్రభుత్వాలు కొంత జర్నలిస్టుల పట్ల ఎందుకో ఉండాల్సిన విధంగా బాధ్యతగానైతే లేవు ఈ సందర్భంలో ఉదాసీనంగా ఉన్నాయి నిర్లక్ష్యంగా ఉన్నాయి అందుకే మరొకసారి ఇప్పుడేమో ఈ టైంలోనేమో రోడ్ల మీదకి ధర్నాలు లేకపోతే ఆందోళన చేసేటటువంటి సందర్భం కాదు ఇది ఒకటే అవకాశం ఉన్న ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కానీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చేసే విజ్ఞప్తి ఒకటి ఏంటంటే జర్నలిస్టులు కూడా వాళ్ళ జీవితాలని ప్రాణాలని ఫణంగా పెట్టి కరోనాని వ్యాప్తి చెందకుండా నియంత్రించడంలో సమాజాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయటంలో వాళ్ళ ప్రాణాలని ఫణంగా పెట్టి పనిచేస్తున్నారు వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని చెప్పేసి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను దానికి అదేవిధంగా వాళ్లకు రక్షణ భద్రతని ఏ విధంగానైతే కల్పించాలో అదేవిధంగా ఆ కుటుంబాలు ఇవాళ అన్ని కుటుంబాల మాదిరిగానే అందరి సమాజంలోని అన్ని వర్గాల మాదిరిగానే ఇప్పుడు వలస కుటుంబాలకు లేకపోతే రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబాలకు మిగతా కుటుంబాలకు అన్ని కుటుంబాలకు కూడా ఒక ఉద్యోగులకు కూడా ఈ అత్యవసర విధుల్లో పనిచేస్తున్నటువంటి పోలీసు కానీ వైద్య ఆరోగ్య కానీ పారిశుద్ధ్య కార్మికులకు కానీ బోనస్ కూడా ఇస్తున్నారు ప్రభుత్వం రెగ్యులర్ జీతాలతో పాటు బోనస్ కూడా ఇచ్చి పనిచేయిస్తున్నారు అటువంటిది జర్నలిస్టులు కూడా సేమ్ అదేవిధంగా వాళ్ళతో సమానంగానే ప్రాణాలని ఫణంగా పెట్టి ఈ కరోనాని ఎదుర్కోవటంలో పనిచేస్తున్నారు వీళ్ళకి ఎటువంటి యాజమాన్యాలు ఇవాళ ఇచ్చే పరిస్థితుల్లో లేవు
ప్రభుత్వాలు కూడా వీళ్ళని వదిలేస్తే వీళ్ళు ఏ విధంగా బతకాలి? ఈ ఇది సమస్య ఉంది. ఇది ఒక ఢిల్లీకి ఒక సున్నితమైనటువంటి అంశం. కాబట్టి ఇప్పటికేదో అటో ఇటో కొంత బయట ఉన్నటువంటి ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు దాతలు పెద్ద మనసు చేసుకొని చేసేటటువంటి దాతృత్వంతో కొంత ఈ నెల రోజులుగా కొంత బతుకుతున్నారే కానీ 50% తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి 50%కి పైగా జర్నలిస్టులు ఇవాళ చెప్పుకోలేని స్థితిలో పైకి గాంభీర్యంగా ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, ఇంకా కొంచెం అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళు దిగువ మధ్యతరగతిలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చెప్పుకునేటట్టుగా లేదు. పైకి మాత్రం లేకపోతే గాంభీర్యంగా, ఎందుకంటే గౌరవం తగ్గకుండా చూసుకోవటం కోసం అట్లా పైకి అట్లా కనిపిస్తున్నారు. కానీ వీళ్ళని కాపాడుకోవాల్సినటువంటి వాస్తవ పరిస్థితి మాత్రం ఆర్థిక కుటుంబాలు చితికిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? అందుకే ప్రతి కుటుంబానికి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జర్నలిస్టు కుటుంబానికి నెలకు ఒక 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వాలని నేను చేతులెత్తి ఒక మానవీయ కోణంలో ఆలోచించాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను విజ్ఞప్తి ఇస్తున్నాను. జర్నలిస్టు సంఘాలు చాలా ఉన్నాయి, మరి ఇలాంటి సమయంలో వారు ఏమి చేయాలన్న విషయాన్ని రవణ మాటల్లో చిన్న బ్రేక్ తర్వాత. ది లీడర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జర్నలిస్టులు కూడా ఆర్థిక బీమా ప్రభుత్వం ప్రకటించలేదు, ప్రభుత్వాలు ఎందుకు సార్? ఓ, ప్రభుత్వాలు ప్రకటించలేదు, వాస్తవంగా ప్రకటించాలి. ఎందుకు ప్రకటించలేదు అంటే ఏంటంటే కొంచెం నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా. ఇంకేమైంది జర్నలిస్టులు కూడా దీని ప్రభావానికి సీరియస్గా లోన్ అవుతారన్న విషయాన్ని సీరియస్గా తీసుకోకపోవడమే కారణం. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం ఏంటంటే బాంబేలో, స్పష్టంగా మహారాష్ట్రలో 53 మంది కరోనా బారిన పడ్డారు. 2, తమిళనాడులో కరోనా బారిన పడ్డారు. 53 మంది ఒక జర్నలిస్టులు పడటం అంటే మామూలు విషయం కాదు సంఖ్య. అట్లాగే తమిళనాడులో పడ్డారు. ఇక్కడ మన తెలంగాణలో కూడా 2 దాని ప్రభావానికి గురయ్యారు. పైగా పేర్లు ఇప్పుడే చెప్పుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి, బాగుండదు. కానీ ఇట్లా తేలిపోయింది. వైద్యులు, డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది ఏ విధంగానైతే ఇబ్బంది పడతారో దీనివల్ల జర్నలిస్టులు కూడా ఆ ప్రభావానికి లోతనది తేలిపోయింది. కాబట్టి ఖచ్చితంగా వీళ్లకు ప్రభుత్వాలు మానవీయ కోణంలో, ఎందుకంటే ఒక మాట చెప్పొచ్చు, ఎందుకు అంటే వాళ్ళు ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తారు కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వాళ్ళకి ఇచ్చినాం. వీళ్ళు ప్రైవేటు వ్యవస్థ, వీళ్ళు ప్రైవేటు యాజమాన్యాల కింద అలా పనిచేస్తారు కాబట్టి అని చెప్పేసి చెప్పొచ్చు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొనే శక్తి ఏ ప్రైవేట్ సంస్థకు ఉండదు. ఏ ప్రైవేటు సంస్థ దానికి ఉండదు. ప్రభుత్వమే బాధ్యత. ఇది ఒక సామాజిక బాధ్యత ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాలే ఈ కుటుంబాలకు, జర్నలిస్టు కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల మాదిరిగా జర్నలిస్టులకు కూడా 50 లక్షల బీమా సౌకర్యాన్ని వర్తింపచేయాలి. జర్నలిస్ట్ సంఘాలు చాలా ఉన్నాయి సార్, మరి ఇలాంటి సమయంలో వారు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, మిగతా ఏదైనా కూడా, ఏ సంఘమైనా ఇప్పుడు కూడా ఏంటంటే బయటికి వచ్చి ధర్నాలు, రాస్తారోకులు, ఆందోళనలు చేసేటటువంటి నిరసన కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉండదు. మొత్తం లాక్డౌన్ వ్యవస్థ అంతా స్తంభించిపోయింది. ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పేసి చెప్తున్నాం. ఒకటి, ఇప్పుడు ఏ సంఘమైనా ఎవరేమైనా చేయగలిగేది అంటే ప్రభుత్వాలకు ఒక విజ్ఞప్తి చేసి ప్రభుత్వాలకు విషయం తెలియజెప్పడం ద్వారా ప్రభుత్వాలు సానుకూల నిర్ణయం తీసుకునేటట్టు చేయటమే ఇప్పుడు ఏ సంఘమైనా చేసేటటువంటి ఒక ప్రయత్నం. అందులో భాగంగా మేము టీ జర్నలిస్టుల ఫోరంగా ఇప్పటికే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరొకసారి మీ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఓ విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. జర్నలిస్టులపై దాడులు ఏ విధంగా చూస్తారు సార్? ఇప్పుడు ఇక జర్నలిస్టులపై దాడులు అనేది ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడల్లా జరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఒక సంఘటన జరిగినప్పుడు సీరియస్గా తీసుకోకపోవడము, ఆ తర్వాత సంఘటన తర్వాత దాని గురించి పట్టించుకోకపోవటం వల్లనే అవి ఎప్పటికప్పుడు పునరావృతం అవుతున్నాయి. అందుకే
ప్రభుత్వాలనే ఎప్పుడూ కూడా జర్నలిస్టుల పైన దాడి అనేది ఏంది జర్నలిస్టులు పని చేసేది సమాజ హితం కోసం పని చేస్తాం నిరంతరం సమాజాన్ని చైతన్యం చేయడం కోసం ప్రజలకు ప్రభుత్వాలకు ఒక మధ్యలో ఒక వారధుల్లాగా ఒక వ్యవస్థని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేటటువంటి ఒక ఫోర్త్ ఎస్టేట్ గా ఉంటారు దాని వల్ల కొందరు సరే వాళ్ళ ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు దాని వల్ల మాకు ఏదో ఇది వాస్తవం బయటకు వచ్చినట్టయితే మా పీటాలు కదులుతాయో మాకు ఇబ్బంది అవుతుంది అనుకునేటటువంటి వాళ్ళు ఇంకా నచ్చనటువంటి వాళ్ళు ఓ జర్నలిస్టుల మీద దాడి జరుగుతుంటారు కానీ సమాజ ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భావ రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అందుకే జర్నలిస్టుల మీద దాడులని ఎప్పటి దాడుల మీద ప్రభుత్వాలు వ్యవస్థ సీరియస్గా ఉండాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు ఈ సమయంలో ఎలాంటి సదుపాయాలు అందజేస్తుంది ఇప్పటివరకు ఇప్పటికైతే ఎటువంటి ప్రత్యేకంగా ఎటువంటి ప్రాథమికంగా కూడా కనీసంగా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అందుకే ఇప్పటికే ఒకటి ఫస్ట్ జర్నలిస్టులకి ఈ కరోనా అనేది నేపథ్యంలో పీపీఏ కిట్స్ ఇవ్వాలి వాళ్ళకు కూడా శానిటైజర్స్ సప్లై చేయాలి మాస్కులని సప్లై చేయాలి వాటితో పాటు హర్యానా ప్రభుత్వం మాదిరిగా జర్నలిస్టులకి బీమా సౌకర్యాన్ని కల్పించాలి చెల్లి ఏదైనా జరగకూడదని జరిగినట్లయితే ఆ కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేందుకు సామాజిక భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మానవీయ కోణంలో దాన్ని వెంటనే తక్షణమే దాని మీద నిర్ణయం తీసుకోవాలి ఇక మూడవ అంశం ప్రధానంగా జర్నలిస్టులు అనేటటువంటి వాళ్ళు పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు దిగువ మధ్యతరగతికి చెందినటువంటి వాళ్ళు ఒక నెల జీతం అట్టిటైతేనే కింది మీదకి ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు ఈ లాక్డౌన్ నేపథ్యంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఆ కుటుంబాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అందుకే ఒక్కో కుటుంబాన్ని ఒక్కో జర్నలిస్టు కుటుంబానికి ఈ లాక్డౌన్ పీరియడ్లో నెలకు ఒక 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తారు ఓకే సార్ మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చివరిగా ఒక ప్రశ్న సార్ జర్నలిస్టులు బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఒకటే ఆల్రెడీ ఇందాకనే నేను చెప్పాను ఆ మాట కూడా ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రభుత్వాలు తీసుకోవాల్సినంత సీరియస్గా జర్నలిస్టుల రక్షణ చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత జర్నలిస్టుల మీద ఉన్నది ఎందుకంటే మన వెనుక మీ వెనకాల కూడా ఒక కుటుంబం ఉన్నది భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి క్వారంటైన్ సెంటర్లకు నేరుగా వెళ్లకుండా క్వారంటైన్ రోగులకి కరోనా రోగులకి ట్రీట్మెంట్ జరిగేటటువంటి ప్రాంతాలకు నేరుగా వెళ్లకుండా ప్రత్యక్షంగా వెళ్లకుండా పరోక్షంగా సమాచారాన్ని సేకరణ చేయడం ద్వారా విధులు నిర్వర్తించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను రెండు బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా శానిటైజర్స్ని మాస్కులని విధిగా వాడండి వీలైనంత మేరకి భౌతికంగా ఇక బయట తిరగడాన్ని అవాయిడ్ చేయాలి వీలైనంత మేరకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి పనిచేసేటట్టుగా చర్యలు తీసుకోవాలి ఆ జాగ్రత్తలు పాటించాలి ఆ జాగ్రత్తలు పాటించడం ద్వారా మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే మనల్ని మనల్ని కాపాడుకోవడం ద్వారానే మన కుటుంబాలని మనం కాపాడుకున్న వాళ్ళమవుతామని జర్నలిస్టులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను న్యూస్ కవరేజ్కి వెళ్ళిన సమయంలో జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టు సంక్షేమం కోసం ఆర్థిక బీమా పథకాలను ప్రకటించాలని తెలంగాణ జర్నలిస్ట్ ఉద్యమం కిరటం పల్లె రవికుమార్ తెలియజేస్తున్నారు మరి ప్రభుత్వాలు కూడా వారు చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నది సత్య న్యూస్ ఛానల్ మరో ది లీడర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు స్టే ట్యూన్ టు సత్య న్యూస్ జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్